మరి కోల్పోట నుంచి ప్రారంభమైనటువంటి బోనాలు శ్రీనాంబిక అమ్మవారు మరి అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి బోనాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎంతో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలు మన యొక్క గొప్ప పండుగ మన మహిళా మనులంతా బోనాలు ఎత్తుకోవడం గుండెల ఊరేగింపులు బలాల పట్ల ఊరేగింపులు కోల్కొండ నుంచి ముత్యని మాంకాళి దేవస్థానం ఈ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో గొప్పగా జరిగేటువంటి బోనాలు కొన్ని లక్షల మంది భక్తులు రావడం దీనికి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గౌరవ మన ముఖ్యమంత్రి గారు బోనాల పండుగని రాష్ట్ర పండుగగా అమలు చేసిన తర్వాత మరి భక్తులు కానీ ప్రజలు కానీ లక్షల సంఖ్యలో ఉత్సవం మొన్న గోల్కొండ లాస్ట్ సండే అక్కడికి పోతే దగ్గర దగ్గర 400,000 పైన జనం వచ్చారు. మరి ఇక్కడ కూడా ఉజ్జయిని మాకాలి దేవస్థానానికి కొన్ని లక్షలాది మంది రావడం జరుగుతుంది. వచ్చేటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో మరి కార్యక్రమాలని చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా నెక్స్ట్ వీక్ 28 మరి బోర్డు సిటీ ఉమ్మడి దేవాలయాలు కానివ్వండి లేకపోతే హైదరాబాద్ అంతా పండుగ జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో మీకు ఇక్కడ సుబ్లిన్స్ కానీ ఇసుగూడ ఎల్లారెడ్డి కూడ సనత్ నగర్ అమిత్పేట అదేవిధంగా పద్మనాభ నగర్ కానివ్వండి మరి సికింద్రాబాద్ మన చిల్కలగూడ ప్రాంతంలో భారత్ గూడ ఈ విధంగా అంబర్పేట కానీ ఓల్డ్ సిటీ వరకు అన్ని ప్రాంతాలలో జరుగుతాయి. ఈరోజు దేశంలో మాంకాళి జాతరకు డబ్బులు ఇచ్చే గవర్నమెంట్ ఏకైక గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ గవర్నమెంట్. అంటే దేవాలయాలకు డబ్బు ఎందుకంటే కొన్ని దగ్గర దగ్గర ఒక 4,000 దేవస్థానాలు ఉన్నాయి. అందరూ కూడా పండుగ గొప్పగా జరుపుకోవాలి. ఎందుకంటే అక్కడ ఫ్లవర్ డెకరేషన్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి అన్ని కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరగాలి అనేటువంటి ఉద్దేశంతో దగ్గర దగ్గర 15 కోట్ల రూపాయలని మరి ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు పండుగ చాలా గొప్పగా ఇప్పుడు ఉజ్జయిని మాంకాళి దేవస్థానంలో ఆదివారం ఉదయం 3 గంటలకే పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బోనాలు కానివ్వండి సాయంత్రం పలాన పండ్ల ఊరేగింపులు నెక్స్ట్ డే రంగం అబ్బారి ఊరేగింపు ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. అయితే ఆదివారం నాడు కరెక్ట్ 3:30 గంటలకు మధ్యాహ్నం ఆదినగర్ కాసుపట్టి నుంచి బోనాల ఊరేగింపు దీంట్లో మన కవిత గారు కల్వకుంట కవిత గారు ముఖ్యమంత్రిగా రావడం జరుగుతుంది. ఆమె కూడా బోన పెట్టుకొని మాకాలి అమ్మవారు దర్శనం బోనం సమర్పించడం జరుగుతుంది. ఆదివారం మధ్యాహ్నం 3:30 ఆదినగర్ గ్యాస్ పెట్టి నుంచి స్టార్ట్ అయింది.
దానికి ప్రధానంగా మరి నేను పద్మారావు గారు ఆ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు రంగం నెక్స్ట్ డే మండే రంగము అపారి ఊరేగింపు అయితే ఈసారి చాలా పగడబందీగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా 3D మ్యాపింగ్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, ఎక్కడ కూడా ఈ డెబ్రీస్ కానీ లేకపోతే క్లీనింగ్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండడం జరిగింది. దీంట్లో అన్ని వర్గాలు రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి పండుగలు కాబట్టి ఈరోజు దక్షిణ మానవ సేవా సమితి కానీ, ఆర్య సమాజ్ కానీ, అదేవిధంగా మన మీడియా మిత్రులు కానీ, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఆర్గనైజర్స్ కానీ అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని పోతున్నాం. నేను మీడియా, ప్రింట్ మీడియా కూడా, ఎలక్ట్రానిక్ మీడియాకు అభినందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ పండుగని విశ్వవ్యాప్తం చేశారు మీ మాధ్యమాల ద్వారా, కాబట్టి మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. రెండవది పండుగ మొదలే శక్తులు ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో ఇప్పుడు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడైతే మన రామ్ గోపాల్ పేటు, బోండా మార్కెట్టు, పాటాపు, బన్సీలాల్ పేటు ఫస్ట్ వారం చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఇచ్చేస్తాం వాళ్ళకి. మిగిలిన బండి చేసింది అన్నీ రెడీ అయిపోయింది కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం మళ్ళీ సాయంత్రం కూడా ఇవాళ శుక్రవారం కాబట్టి అమ్మవారికి బియ్యం సమర్పించడం జరుగుతుంది కాబట్టి టెంపుల్లో ఈరోజే చాలా పెద్ద ఎత్తున అడవిడి ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వాళ్ళు బోనాలు తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి నేను అందరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుస్తాను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.